ఎస్. ఏంటి బాస్ బాగా ఎగ్జైట్మెంట్ లో ఉన్నావు? చూడు బాస్, లైక్లు కామెంట్లు షేర్లు. అసలు అవునా? ఏది చూద్దాం? ఆగా నేను చదివి వినిపిస్తాను. చదువు. దేశం అంటే మట్టి కాదు, మనుషులు కాదు, మనిషి మనసులో ప్రజ్వలించే మానవత్వం. దేశం అంటే మనుషుల్ని ప్రేమించటం, దేశం అంటే సహాయం, దేశం అంటే ఐకమత్యం. బా, మెంటల్ ఎక్కిచ్చినవుగా. థ్యాంక్ యూ. వీలైతే ఒకసారి షేర్ చేయి. చేస్తా. ఏది నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేయి. ఎందుకు బాస్? చేయి బాస్, చేయి. ఇండిపెండెన్స్ డే స్పెషల్. అవునవును, సూపర్. ఏం మనుషులు. అబ్బా, ఏం దేశభక్తి బ్రో. థ్యాంక్ యూ. ప్రసాదనా? సార్. ఏమైంది? కుసకుస ఏమైంది? డల్లుగున్నావేంది? ఏం లేదు సార్, నిన్న రాత్రి నా కూతురికి యాక్సిడెంట్ అయింది. అవునా? సీరియస్ ఉందా? ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. మరి అట్లుండగా నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చినవే? మేనేజర్ సార్ ని పైసలు అడదామని వచ్చిన. అవునా? సార్ రాలేదు కదా. మరి ఏం చెయ్యాలో అర్థమైతే. సార్ లీవ్ ఉన్నట్టుంది, నువ్వేమో ఆఫీస్కి వచ్చినావు. పైసల ప్రాబ్లమా నీకు? ఏమేమి ఉన్నాం ప్రసాదనా? టెన్షన్ పడ. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. మనతో పాటు పనిచేసే ప్రసాద్ అన్న బిడ్డ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది. మనం అందరం తల ఒక చేస్తే అక్కడ ఒక ప్రాణం నిలబడుతుంది. నా వంతుగా ఇది మీరు కూడా చేసి ఆ ప్రాణాన్ని నిలబెడతారని ఆశిస్తూ. ఇదేనా బాస్ దేశభక్తి అంటే? జాతీయ జెండాని వాట్సాప్, ఫేస్బుక్ డీపీలుగా పెట్టుకోవడం కాదు బాస్ దేశభక్తి. అరే, సినిమా థియేటర్లలో జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడడం కాదు బాస్ దేశభక్తి అంటే. కాటి మనిషికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన దేశభక్తి. కొంచెం ఆలోచించండి బాస్, ఆలోచించండి.